హాయ్ ఫ్రెండ్స్ సడా ఓకే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సుప్పు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ సో నేను చెప్పాను కదా ఇంకా ఎప్పుడు వచ్చేసిందనో ఏమైపోయిందంటే మన దాంట్లో చేసిన కుమ్లి అయిపోయింది టక్కేడి అయిపోయింది అనమాట ఇప్పుడు పోవాల్సిన ప్లేస్ ఏంటంటే ఇంకా ఉండేది కంబము తర్వాత వచ్చేసిందనో కేరళ డిస్ట్రిక్ట్ తర్వాత కొడైకెనాల్ సో మన మన ప్లాన్లో మన టార్గెట్లో ఉండేది మన స్క్రిప్ట్లో ఉండేది ఇదే అనమాట కానీ ఊహించిన విధంగా నాకు ఇంటికా నుంచి ఫోన్ రావడం అయితే నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ కాలు లేదా ఈ వేళ్ళు ఇటు సైడ్ మొత్తము కూడా నాకు చీలిపోయినాయి అనమాట ఇక్కడ చీలిపోయి నాకు మొత్తం బ్లడ్ వస్తుంది నేను చూపించుకోలేదు ఏమనుకోమాకండి ఇదంతా నాకు బ్లడ్ వచ్చేస్తుంది అరికాళ్ళ కాడ కూడా బ్లడ్ వస్తుంది అనమాట ఈవెన్ కాలు కింద పెట్టాలన్నా సరే నాకు నిప్పుల మీద నడిచేట్లుంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది అంటే మా అమ్మ మా నాయన మా తమ్ముడు వాళ్ళందరూ కొడైకెనాల్కి వస్తామన్నారు ఏదో చివరి నిమిషంలో వాళ్ళు ప్లాన్ చేంజ్ చేస్తున్నారు అనమాట సో అందువల్ల అందులో నాకు లగేజ్ చూడండి ఇక్కడ బ్రోకర్ సో లగేజ్ చూడండి నేను ఆల్రెడీ నేను తెచ్చినది బట్టలే నాలుగు జతల బట్టలు తెచ్చాను అనమాట ఆ నాలుగు జతల బట్టల తర్వాత మళ్ళీ ఇంకా చిన్న చిన్న కొనుక్కున్నాము మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాగ్ వేరే లగేజ్ వచ్చిందనమాట సో ఇంత లగేజ్ పెట్టుకొని నేను మళ్ళీ తేనె డిస్ట్రిక్ట్ కానీ ఈ ఖమ్మం కానీ కొడైకెనాల్ పోయేసి వీడియో చేయాలని నాకు చాలా కష్టము లగేజ్ ఒక ఎత్తు అయితే నా కాళ్ళు కింద పెడితే నాకేదో రక్తాలు కారిపోతున్నాయి ఒక చిన్న ముళ్ళు ఒక రాయి తొక్కినా సరే నాకు ఎలాగంటే రక్తం కారిపోతున్నట్లుగా ఉంది నా పరిస్థితి సో అందుకని నేను ఊహించిన విధంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా మన ప్లాన్లో ఇలా మిస్ మ్యాచ్ అయిపోయేసిందనో ఇప్పుడు వాయిల్పాడు శివపురానికి వచ్చేస్తాను నేను ఏమనుకో మాకండి ఇప్పుడు ఎన్నైతే ఎపిసోడ్లు చేశానో అవన్నీ చూడండి మీ ఫ్రీ టైం దొరికినప్పుడు చూడండి అంటే ఈ అడ్డనే చూడండి అనే రూల్ ఏం లేదు మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఫ్రీ టైంలో చూడండి కానీ నా సిచ్యువేషన్ మాత్రం భయంకరమైన క్రిటికల్గా వరస్ట్గా ఉంది నాకు అరికాలు అంతా ఎర్రగా అయిపోయినాయి అనమాట అంటే అడుగు పెట్టలేని పరిస్థితి అనమాట అలా అయినా సరే నేను అట్లే శబరిమల పై కొండపైకి వెళ్ళాను వీడియో చేసుకొని వచ్చాను ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి మనం వీడియో చేయాలనేస్తే సో ఈసారి మనకేం అనుకూలించలేదు చాలా కష్టం అయిపోయింది సో పరిస్థితి క్రిటికల్గా ఉంది కాబట్టి అందులో ఇంటికా నుంచి కూడా ఫోన్ వచ్చింది ఇంకా ఎన్ని రోజులు ఉంటావులే చేసిన చాలు కానీ ఇంకోసారి వెళ్దూలే అన్నారు సో సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఫైనల్లో కన్క్లూజన్ ఏమంటే నేను నిలిపేసిన ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్స్ అనమాట ఈ తమిళ్ ఫిల్మ్స్ మొత్తం షూటింగ్ చేసే ప్లేస్ అవన్నీ బట్ ఏమంటే నెక్స్ట్ టైం నేను ఇంకో వేరే నెక్స్ట్ ట్రిప్ వస్తాను అనమాట ఒక 2 మంత్స్కు 3 మంత్స్ తర్వాత డైరెక్ట్ మధురైకి వాయిల్పాడు నుంచి కానీ తిరుపతి నుంచి కానీ డైరెక్ట్ మధురైకి బైక్ పార్సల్ చేస్తాను అనమాట మధురై నుంచి రామేశ్వరం వెళ్ళేసి రామేశ్వరం దారిలో అన్నీ చూపిస్తాను రామేశ్వరం చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చిందనో మధురైకి వచ్చి కొడైకెనాల్కి వెళ్ళి ఈ కుమ్లి డిస్ట్రిక్ట్ ఈ తేనె డిస్ట్రిక్ట్ కానీ తర్వాత వచ్చేసిందనో ఆ ఖమ్మం కానీ ఈ కొడైకెనాల్ కానీ ఇవన్నీ కూడా ఒక 5 ఆర్ 6 డేస్లో ఇవన్నీ చూపిస్తాను ఏమనుకోమాకండి అప్కమింగ్ వచ్చే ఎపిసోడ్ అని అవే వస్తాయి సో ప్రజెంట్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ చేసినవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను మాక్సిమం ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం ఇప్పుడు 12 గంటల 1 గంట కావాల్సింది సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఈరోజు బుధవారం అంటే మాక్సిమం శుక్రవారం మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాను ఇంటికి వాయిల్పాడకి వెళ్ళిపోతాను సో మళ్ళీ వచ్చేసి మొత్తం ఎపిసోడ్స్ అన్ని స్క్రిప్ట్ రాసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏమనుకోమాకండి నేను కొన్ని చూపించలేకపోయినాను ఇంకా చూపించేవాడిని కానీ నా కాళ్ళు సహకరించలేదు కేరళలో భయంకరమైన వర్షాలు విపరీతమైన వర్షాలు చాలా అంటే చాలా డేంజరస్ వర్షాలు కేరళ వర్షాలు సో ఎవరైనా కేరళకు వచ్చేవాళ్ళు బీ కేర్ఫుల్ 1 డే కానీ 2 డేస్ కానీ ఉండాలి కానీ నాయకంగా 10 రోజులు 15 రోజులు ఉండొద్దండి ఎందుకంటే నేను మధురై నుంచి కన్యాకుమారి వరకు వచ్చి కన్యాకుమారి తిరువనంతపురం వచ్చి శబరిమల ఇప్పుడు మళ్ళా కొడైకెనాల్ అంటే చాలా రిస్కీ ప్రాసెస్ అనమాట అయినా చేశాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు ఏదో మనకి అంటే చూస్తారు తర్వాత చేసిన సబ్స్క్రైబ్ చేయడము మనకి కొంచెం బాగుంటుంది మనం ఇలా ఛానల్ కోసం కష్టపడితే అనేసి చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబర్. Thank you.
మంచి లొకేషన్ లో ఉన్నాం. ఏ లొకేషన్ లో అంటే వర్షం మొత్తం అంత గబ్బులే వేసింది, అయినా పర్వాలేదు. ఈ చెట్లు మొత్తం కూడా రబ్బర్ చెట్లు అబ్బాయి, అంటే ఈ చెట్లలో నుంచే రబ్బర్ ని ఉత్పత్తి చేస్తారన్నమాట. ఈ చెట్లు ఎక్కువగా కేరళ రాష్ట్రంలో ఉంటాయన్నమాట. కేరళ రాష్ట్రంలో ప్రముఖంగా కనిపించే చెట్లలో ఎక్కువగా వచ్చేసిందనో ఈ రబ్బర్ చెట్లు కూడా ఉంటాయి. సో ఈ రూట్ ఎక్కడుంది అంటే ఇరుమేలి, ఇరుమేలి నుంచి కుమిలి, కుమిలి కుమిలి. సో ఆ రూట్కి వెళ్ళే ఇరుమేలి నుంచి కుమిలికి వెళ్ళే రూట్లో ఈ వస్తుంది అనమాట, ఎస్టేట్ వస్తుంది అనమాట. ఆ ఎస్టేట్ మధ్యలో మనం వెళ్తూ ఉంటాం అనమాట కుమిలికి. సో అప్పుడు చూడొచ్చు బా, ఇవంతా కూడా కొబ్బరి చెట్లు. సో వాడి కొడలు తీసుకొని కాట వేస్తారు అనమాట, అలా ఒక గిర్రె గీసారు, ఆ గిర్రెలో నుంచి అలా కారుతూ ఉంటుంది అనమాట కొబ్బరి. సారీ, ఈ రబ్బర్ అలా కారుతూ ఉంటుంది. సారీ ఏమనుకోమా, రబ్బర్ కారుతూ ఉంటుంది. సో పైన నుంచి వర్షం పడతా ఉంది, వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. అందువల్ల మాటలు తొందరపడవచ్చు. సో చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ ఇది. ఇంత కొబ్బరి చెట్లలో, సరే ఇంత చెట్లలో రబ్బర్ ఎలా ఉత్పత్తి చేస్తుంది, మనం ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోండి, చాలా బాగుంది. కానీ ఏం పర్వాలేదు, చూడండి, ఇవన్నీ రబ్బర్ చెట్లు, మామూలు చెట్టుకు రబ్బర్ చెట్టుకు తేడా అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. అలా ఎవరన్నా అలా గిర్ర గీసింది తప్ప మనం ఫైండ్ అవుట్ చేయలేము. అలా తెలుసుకోవాలి అంటే రబ్బర్ చెట్లు తెలుసుకోవాలంటే ఫోటో.